హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు వాళ్ళ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ని మీరు లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, ఆగస్టు 9-14 తేదీల మధ్య సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు అనే హెడ్లైన్తో సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలు ఆగస్టు 9 నుండి 14 వరకు 6 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ పరీక్షల ప్రాథమిక షెడ్యూల్ను రూపొందించింది. తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపింది. ఈ నెల 28 నాటికి పరీక్షా కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 19 రకాల పోస్టులకు సంబంధించి మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి జనవరిలో పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలు వేరువేరు నోటిఫికేషన్లు జారీ చేయగా వీటికి 11,06,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగ భర్తీ చేయాలి అని భావిస్తున్నారు అధికారులు. ప్రస్తుత కరోనా పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే అంశంపై దృష్టి సారించారు. రాత పరీక్షల సమయంలో ఒక్కో గదిలో 16 లేదా 24 మంది అభ్యర్థులు కూర్చోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలి అని నిర్ణయించారు. ఆగస్టు నెలలో పరీక్షల నిర్వహణ నేపథ్యంలో అప్పటికి కరోనా వైరస్ విస్తరణ ఎలా ఉంటుందనే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరోవైపు ఆగస్టు 2వ వారంలో రాత పరీక్షలు జరిగే అవకాశం ఉందని, దరఖాస్తుదారులు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ట్వీట్ చేశారు. పూర్తి స్థాయి షెడ్యూల్ను త్వరలో వెల్లడించనున్నట్లు కూడా ఆయన తెలియచేయడం జరిగింది. అది ఫ్రెండ్స్, అయితే ప్రాథమిక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఎగ్జామ్ అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు కాబట్టి అభ్యర్థులు రెడీగా ఉండండి ఫ్రెండ్స్.